అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరగనున్న ఎన్నికల కొరకు పోలింగ్ సిబ్బంది మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు రాహుల్ మహివాల్, పోలీస్ పరిశీలకులు డీకే చౌదరితో కలిసి పోలింగ్ సిబ్బంది మూడవ ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో 294, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 4 మంది చొప్పున ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 2 ఇతర అధికారులను కేటాయించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం జరిగిందని, ఇదే క్రమంలో అదనపు పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని సూచించారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అండ్ ఎల్డబ్ల్యూ పోలింగ్ స్టేషన్స్. ఎల్డబ్ల్యూ అంటే మావోయిస్ట్ ప్రభావిత పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 71 క్రిటికల్గాను, 62 ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ పోలింగ్ స్టేషన్స్గా మనం గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర పారామిలిటరీ బలగాలతోటి, ఎస్పెషల్లీ సిఆర్పిఎఫ్ వచ్చినారు మన దగ్గరికి, వాళ్ళందరితోటి భద్రత కల్పించడం జరుగుతుంది. పోలింగ్ సిబ్బందికి, ఈవీఎంస్కు, అదేవిధంగా ప్రజలు కూడా ఎవరు కూడా ఎక్కడ ఎలాంటి భయపడకుండా మనందరం కూడా గత నెల రోజులుగా మన జిల్లాలో విస్తృతంగా ఫ్లాగ్ మార్చిలు, ఏరియా డామినేషన్లు, వాహనాల తనిఖీలు, కాడనల్ సెర్చ్ ఆపరేషన్లు, ఇలా ప్రజలకి వాళ్ళకి నిర్భయంగా వాళ్ళ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు చేయాల్సిన కార్యక్రమాలని పోలీస్ డిపార్ట్మెంట్ చేపట్టడం జరిగింది. దాంతోపాటుగా ఇవాళ నుంచి మనం 4 గంటల నుంచి మనము 48 అవర్స్ ఫేజ్లోకి వచ్చినాము. 48 అవర్స్ బిఫోర్ క్లోజర్ ఆఫ్ పోల్, ఇది సైలెన్స్ పీరియడ్ అంటాము దీన్ని. ఈ సైలెన్స్ పీరియడ్కి సంబంధించి మనము ఇక్కడ ఉన్న నిబంధన ఏంటంటే, ఇప్పటి నుంచి అంటే ఈరోజు 4 గంటల నుంచి ఏ అభ్యర్థి కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా ఎలాంటి సభలు కానీ, సమావేశాలు కానీ, ర్యాలీలు కానీ ఎలాంటివి పెట్టడానికి వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదు. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే కనుక వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఎవరు కూడా ఆ నియోజకవర్గంలో స్థానికులు కాని వారు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆసిఫాబాద్ నియోజకవర్గం, ఇక్కడ స్థానికత లేని వాళ్ళు ఎవరూ కూడా ఇక్కడ ఉండటానికి వీలు లేదు. వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా పోలీసు వారు వాళ్ళ యొక్క ఐడి కార్డులు చెక్ చేసి వాళ్ళందరినీ కూడా పంపించి వేయడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు లాస్ట్ టైం మనం మాట్లాడిన టైంలో 597 ఉండే, తర్వాత మన దగ్గర 2 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ క్రియేట్ అయింది. పోలింగ్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ 171A అండ్ 117A. ఓకే, సో టోటల్ మన దగ్గర ఇప్పుడు ఆసిఫాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ప్లస్ సిర్పూర్ కాన్స్టిట్యుయెన్సీ కలిపి 599, దాంట్లో ఆసిఫాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో టోటల్ కలిపితే 305, సిర్పూర్ కాన్స్టిట్యుయెన్సీలో కలిపితే టోటల్ 294. ఓకే, సో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో మనకి ఒక పిఓ ఉంటారు, ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక ఏపీఓ ఉంటారు, ఇద్దరు ఓపీఓ ఉంటారు. కొన్ని మన దగ్గర క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, టోటల్ 92 ఉన్నాయి. ఆ 92 పోలింగ్ స్టేషన్స్లో మన దగ్గర తప్పకుండా సిఏపీఎఫ్ ఉంటుంది, తర్వాత నాన్ సివిల్ మేజర్లో మన దగ్గర ఒకవేళ వీడియోగ్రఫీ ఉంటుంది అక్కడ, లేకుంటే వెబ్కాస్టింగ్ ఉంటుంది, లేకుంటే మైక్రో అబ్జర్వర్స్ ఉంటుంది. సో మన దగ్గర టోటల్ 2 కాన్స్టిట్యుయెన్సీ చూస్తే 39 షాడో ఏరియాస్. ఆ షాడో ఏరియాస్లో మనం వెబ్కాస్టింగ్కి మనకి పాసిబిలిటీ లేదు, అందుకే అక్కడ వీడియోగ్రఫీ చేద్దాము, ప్లస్ అక్కడ మైక్రో అబ్జర్వర్ కూడా పెడతాము. అన్నిట్లో సిఏపీఎఫ్ ఉంటుంది. సో టోటల్ మన 2 కాన్స్టిట్యుయెన్సీ కలిపి
మన దగ్గర టోటల్ 87 సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు 48 సెక్టర్ ఆఫీసర్స్ ఆసియాత్ కాన్స్టిట్యూన్సీలో 39 సెక్టర్ ఆఫీసర్స్ సిర్పూర్ కాన్స్టిట్యూన్సీలో ఆ సెక్టర్ ఆఫీసర్స్ మన ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్కి మధ్యలో లింక్ ఉంటాయి సో వాళ్ళు మనకి మాక్ఫుల్ జరిగిందా లేదా తర్వాత 2 అవర్ రిపోర్టింగ్ కూడా సెక్టర్ ఆఫీసర్సే ఇస్తారు